చిరకాల మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారు చాలా కాలంగా మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపాలని తెలంగాణ ప్రజానికం ఈ ప్రభుత్వం పోవాలని తపన పడుతున్నారు ఈ ప్రభుత్వం పోవడానికి నా వంతు పాత్ర కూడా ఉండాలని భావించి మునుగోడు ప్రజల ఇచ్చిన ధైర్యంతో ఆశీర్వాదంతో ఈరోజు మీరిచ్చిన ఆ ఎమ్మెల్యే పదవిని వాళ్ళ ముఖం మీద కొట్టి మళ్ళీ మీ ఆశీర్వాదం కోసం మా మిత్రుడు రాజగోపాల్ గారు ఇక్కడికి వచ్చిండు నాకు తెలిసి ఇప్పటికే మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నట్టుగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే 2 డేస్ నుంచి నేను ఈ పక్కకే పల్లెల్లో ఆగినప్పుడు వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చి అన్నా మీరేం భయపడకండి ఇది మునుగోడు హుజరాబాద్ కంటే కూడా చైతన్యవంతమైన గడ్డ ఇది హుజరాబాద్ లో ఏం జరిగిందో మేము చూసినాం హుజరాబాద్ కంటే కూడా గొప్ప తీర్పు ఇచ్చి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ గడ్డ మీద ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అడుక్కి మేము అడుగు వేస్తామని చెప్పి ఇప్పటికే మా అందరికీ ఒక అభయం ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి అమిత్ షా గారు నేను మునుగోడుకు వస్తా మళ్ళీ ఎన్నికలప్పుడు కూడా వస్తా అని చెప్పి వారు మాట ఇచ్చి ఈరోజు టైం ఇచ్చింది ఈరోజు మన పండుగ మన జయని కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి కాళ్ళల్లో కట్టెపెట్టి కాళ్ళల్లో కట్టెపెట్టి ఒక సాడిస్ట్ లాగా నవ్వే ఆలోచన ఉంటుంది కాబట్టి నిన్ననే ఈ మీటింగ్ సక్సెస్ కావద్దని నిన్ననే ఆయన ఒక మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన మీటింగ్ లో చాలా విషయాలు ఉన్నాయి వాడి జోలికి పోను కానీ ఒక్కటి మాత్రం పదే పదే చెప్పిండు మునుగోడు గడ్డ మీద భారతీయ జనతా పార్టీగా కనుక గెలిస్తే నన్ను తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసి ఆస్కారం ఉందని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నేత నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఇవాళ పాలకులలో అతి ప్రేమను పొందినటువంటి నాయకుడు ప్రజల విశ్వాసం పొందిన నాయకుడు ఈ ప్రపంచ చిత్రపటం మీద ఇవాళ ఐరన్ మ్యాన్ గా ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారిని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తానని చెప్పి ఏదైతే ప్రగల్భాలు పలికిండో ఇవాళ తన సొంత మాటల్లోనే మీరు కనుక మునుగోడు ప్రజానికం కనుక నన్ను ఓడగొడితే నన్ను తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తారనే విషయాన్ని తానే స్వయంగా చెప్పుకున్నాడు తప్పకుండా అది జరిగి తీరుతా అని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నా ఇవాళ మా కామ్రేడ్లకి సిపిఐ పార్టీ నాయకులారా సిపిఎం పార్టీ నాయకులారా 8.5 సంవత్సరాలుగా మీరేనాడైనా ప్రగతి భవన్లో అడుగుపెట్టిందా కమ్యూనిస్టు పార్టీ నాయకులారా మీ ఆర్గనైజేషన్ ట్రేడ్ యూనియన్స్ మీ ట్రేడ్ యూనియన్లు సమ్మెలు చేసిన సందర్భంగా ఏనాడైనా మేము పిలిపించి చర్చలు జరిపి ఆ సమస్యలు పరిష్కరించిండా అంతేకాదు ఇవాళ చెప్పుకుంటే పోతే గొడవలు ఒకటే ఒక మాట కమ్యూనిస్టు పార్టీలకు ట్రేడ్ యూనియన్లకు అడ్డ ఇందిరా పార్క్ ఆ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసే అధికారం లేదని చెప్పి చైతన్యం ఉండకూడదని చెప్పి ట్రేడ్ యూనియన్ ఉండకూడదని చెప్పి సమ్మెలు జరగదని చెప్పి నిషేధించినటువంటి పార్టీ నిషేధించిన నాయకుడు కేసీఆర్ ఆ కేసీఆర్ ఇవాళ మీకు ప్రగతిగాముగా కనబడుతుందంటే ఇంతకంటే సిగ్గుమాలినతనం ఏముంటుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఈ పక్కకే కూర్చున్నాడు మా అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ కార్మికులు మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి మన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి నమ్మకంతో సమ్మె చేస్తే మీరు ట్రేడ్ యూనియన్ కనుక రద్దు చేసుకోకపోతే
మీరు ఇట్ట సమ్మెల గనుక చేస్తే బ్రహ్మ దేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేని చెప్పి అనేక మంది డ్రైవర్ల కండక్టర్ల ఆత్మహత్యలకు కారణమై చివరికి ట్రేడ్ యూనియన్లు పెట్టుకో ముఖ్యమంత్రి గారని చెప్పి మోకాళ్ళ మీద దండం పెట్టి వేడుకున్నటువంటి చరిత్ర మరిచిపోయినరా సిపిఐ పార్టీ నాయకులారా, మరిచిపోయినరా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులారా, మరిచిపోయినరా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులారని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అంతేకాదు మున్సిపల్ కార్మికుల సమ్మె చేసినాడు, 1700 మందిని ఒక కలంపొడితో తీసేసినాడు. మీ ముఖాలు ప్రగతి భవన్లో అడుగుపెట్టకపోతే ఆ కార్మికుల పక్షాన నేనుండి ఆ 1700 మంది కార్మికుల జీవితాల్లో మట్టి కొట్టద్దని చెప్పి మళ్ళీ ఉద్యోగాల కోసం అడిగిన బిడ్డను నేననే విషయం మర్చిపోకండి. చివరికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులారా, ఇవన్నీ ఒక్కడే అడుగుతా ఉన్నా, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఒక పేపర్ పెట్టుకున్నారు, ఆ పేపర్ పేరు మన తెలంగాణ. ఆ మన తెలంగాణ ప్రజల పక్షాన వార్తలు రాసినందుకు, కార్మిక వర్గ సమస్యల గురించి కానీ, ఇవాళ వీఆర్ఎల్ సమస్యలు కావచ్చు, వీఆర్ఓల సమస్యలు కావచ్చు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు కావచ్చు, పేద పేద ఇళ్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు, అది రాసిన కర్మానికి ఈ పేపర్ ఉండకూడదని చెప్పి, ఈ పేపర్ ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి కక్ష కట్టి ఆ పేపర్ని తన చేతుల్లో తీసుకొని ఇవాళ మన తెలంగాణ పత్రికను ఆక్రమించుకొని మీ కళ్ళల్లో మట్టి కొట్టిన కేసీఆర్ మీకు ఇలా ప్రగతిగామిగా కనబడుతున్నా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గడ్డ మీద ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఒక్కటి కాదు రెండు కాదు, వందల రకాల సమస్యల మీద మీరు అంగన్వాడీ టీచర్ల కోసం, ఆశా వర్కర్ల కోసం, హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వర్కర్ల కోసం, వీఆర్ఏల కోసం, వీఆర్ఓల కోసం, ఆర్టీసీ కార్మికుల కోసం, అందరి కోసం ఇవాళ సమ్మెలు చేస్తే ఒక్కనాడు కూడా మిమ్మల్ని ప్రగతి భవన్ పిలిచి భోజనం పెట్టి మీ సమస్యలేంటి అని చెప్పి అడిగిన పాపాన పోనటువంటి ఇవాళ ముఖ్యమంత్రి మీకు ప్రగతి కామంగా కనబడుతున్నంటే ఇంతకంటే దిక్కుమాలినతనం ఏముంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను మీరు అంటారు ఈ మునుగోడు గడ్డ మీద మాది ఫ్రెండ్లీ పార్టీ, మాది బీజేపీ వ్యతిరేకమైన పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నావు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా విద్యా వాలంటీర్ల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఫీల్డ్ అసిస్టెంట్ గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ ముఖ్యమంత్రి ఈనాటికి కూడా విద్యా వాలంటీర్లకు రెన్యువల్ చేయకపోగా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కళ్ళల్లో మట్టి కొడుతున్నారు, ఇది మీరు అంగీకరిస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. అంతేకాదు ఇవాళ వీఆర్ఏలు వీఆర్ఓలు ఇవాళ అన్నమో రామచంద్రన్ అని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు, వాళ్ళ సమస్యలు పరిశీలిస్తారా ముఖ్యమంత్రి గారిని అడిగే దమ్ము మీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈ నల్లగొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో వందల సంవత్సరాలుగా అడవిని నమ్ముకొని, చెట్టు కొట్టుకొని, పుట్ట కొట్టుకొని, భూముల్ని సాఫ్ చేసుకొని వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటే ఫారెస్ట్ అధికారులు పిల్లతని అని చూడకుండా, గర్భవతి అని చూడకుండా, మహిళలని చూడకుండా బూటు కాళ్ళతో తన్ని ఆ భూములకు ట్రెంచులు కొట్టి ఆ భూముల్ని ఆక్రమించుకొని గిరిజన బతుకుల్లో మట్టి కొడుతున్నప్పుడు దాన్ని పరిష్కరించలేనటువంటి దుర్మార్గపు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనే విషయం మర్చిపోయిందా? ఇవాళ నేను అడుగుతా ఉన్నా సిపిఐ సిపిఎం పార్టీ నాయకులారా, పోడు వ్యవసాయం చేసుకున్న గిరిజన ప్రజానీకానికి పట్టాలిచ్చే దమ్ము మీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అంతేకాదు అనాదిగా తాతలు తండ్రులు ఇవాళ పిల్లలు లక్షల ఎకరాల భూముల్ని అసైన్మెంట్ భూములు ఇస్తే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్కొక్క ఎకరానికి 30 కోట్లు 40 కోట్ల రూపాయలు ధర పెరిగితే ఇదే ముఖ్యమంత్రి గారు అసైన్మెంట్ భూముల్ని పేద ప్రజలు అమ్ముకునేటువంటి హక్కు కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చి అలాంటి పేద ప్రజలు సిపిఎం పార్టీ నాయకులని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలా చెప్పుకుంటే పోతే ఉండదు. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు, 3000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇవ్వడికి ఇవ్వకుండా వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టిండు, దాన్ని ఇప్పించగలవా మీరు? రైతాంగానికి 1 లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేసి తీరుతా అని చెప్పి 3.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాటి కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ ఇవ్వకపోగా ఇవాళ రైతాంగానికి ఆ బ్యాంకులలో రుణాలు ఇవ్వట్లేదు. వాళ్ళ కొడుకులు అమెరికాకు పోదామన్నా, వాళ్ళ కొడుకులు లండన్కు పోదామన్నా, వాళ్లకు బ్యాంక్ గ్యారంటీ కావాలన్నా కూడా ఇవాళ వాళ్ళకు రుణాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ వాళ్ళ బతుకులున్నాయి. చివరికి వాళ్ళ అమ్మకు నాన్నకు పెన్షన్ వస్తే ఆ పెన్షన్ డబ్బులు కూడా బ్యాంకులను పట్టుకొని, వాళ్ళు వడ్లు అమ్ముకుంటే వచ్చే డబ్బును కూడా బ్యాంకులను పట్టుకొని, వాళ్ళ పర్సనల్ అకౌంట్లలో ఉన్నటువంటి
సేవింగ్ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు కూడా పట్టుకొని ఇవాళ జమ చేసుకుంటున్న పద్ధతిలో ఇవాళ మళ్ళీ బ్యాంకులలో రైతానికి రుణాలు దొరకకపోతే మూడు రూపాయల వడ్డీకి రెండు రూపాయల వడ్డీకి మళ్ళీ ప్రైవేట్ సాహుకారుల దగ్గర రుణాలు తీసుకొచ్చి అప్పుల పాలవుతున్న రైతాంగం యొక్క సమస్యల పట్ల మీరు పరిష్కరించే దమ్ము మీకుందా సిపిఐ పార్టీ నాయకులారా? మీరు ఒప్పించే దమ్ము మీకుందా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ చెప్పుకుండా పోతే చాలా ఉంటాయి. చివరికి ఉద్యోగులకి జీత పత్రాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా, వాళ్ళకి వచ్చే లోన్లు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఉద్యోగుల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి నాయకుడు కూడా ఇవాళ కేసీఆర్ గారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ కేసీఆర్ తో పొత్తు పెట్టుకునే వాళ్ళు, కేసీఆర్ తో అంట కాగేవాళ్ళు ఎవరిని కూడా తెలంగాణ ప్రజలు సహించడానికి క్షమించడానికి సిద్ధంగా లేరు. ఇవాళ ముడుగోడులో ఆనాడు మా దుబ్బాకలో, మొన్న హుజురాబాద్ లో మీటర్లు మీటర్లు అని చెప్పి ఫ్లెక్సీలు కట్టినా హోర్డింగ్లు కట్టినా స్తంభాల మీద స్టిక్కర్లు వేసినప్పటికి కూడా కర్రు కాల్చి వాద పెట్టినప్పటికి కూడా పాడిందే పాడరా పాసుమల దాసరి అన్నట్టుగా గదే మల్ల నినాదం మునుగోల్లో బీజేపీ పార్టీకి ఓటేస్తే మీటర్లు వస్తాయని చెప్తున్నావు. ఎక్కడ కూడా భారత ప్రభుత్వం ఇంతవరకు ఏ రాష్ట్రానికి కూడా మీటర్లు పెట్టమనేటువంటి జీవోలు కానీ చట్టాలు కానీ లేవు. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిస్పృహకు లోనై నిరాశకు లోనై తెలంగాణ సమాజంలో తన మాట చెల్లుబాటు కావట్లేనటువంటి భయంతో ఇవాళ ఇక్కడ మీటర్లు పెడతా అని చెప్పేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది తప్పు అని హుజురాబాద్ లో నిరూపితమైంది, ఇది తప్పు అని చెప్పి మునుగోడులో కూడా నిరూపితమయ్యే ఆస్కారం ఉంది. నేను ఒకటే చివరికి ఒక మాట చెప్పదలుచుకున్నా, నల్లగొండ జిల్లా చైతన్యానికి మారు పేరు. నల్లగొండ జిల్లా అన్యాయానికి అక్రమానికి దుర్మార్గానికి బరిగీసి కొట్టాడే జిల్లా. ఇలా మొత్తం తెలంగాణలోనే ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన జిల్లా నా నల్లగొండ జిల్లా. త్యాగాలు నిలయమైన జిల్లా నా నల్లగొండ జిల్లా. ఆ నల్లగొండ జిల్లాలో డబ్బులకు స్థానం లేదని, మద్యానికి స్థానం లేదని, ప్రలోభాలకు స్థానం లేదని తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తున్న ఆత్మగౌరవ బావుట ఎగిరేసి తీర్థమని చెప్పి మునుగోడు ప్రజానీకం అంతా కూడా ప్రతిన పూలాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కులాల పరంగా జరిగే ఎన్నిక కాదు, మతాల పరంగా జరిగే ఎన్నికలు కాదు, పార్టీల కంటే కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ హాంకారానికి మధ్య జరిగే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో తప్పకుండా ఇవాళ కేసీఆర్ దుర్మార్గాలను అన్యాయాన్ని ఎదిరించగలిగేటువంటి సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. ఇక్కడ దాని ప్రతినిధి రాజగోపాల్ రెడ్డి గారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి కేసీఆర్ హాంకారం మీద దెబ్బ కొట్టాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ మాలాంటి వాళ్ళని కూడా తప్పకుండా రెండు నెలల్లో మూడు నెలల్లో ఎన్నికల టైం ఉంటే అందరికందరం ఇక్కడనే అడ్డ పెడతాం. హుజురాబాద్ లో దుబ్బాకలు ఎట్లా గెలిపించుకున్నామో ఇక్కడ కూడా అట్లనే గెలిపించుకోవడం అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.